పథకాలు అంటే అన్ని పథకాలు బెటర్గానే ఉన్నాయి, ప్రజలకి దగ్గరగా అందుతున్నాయి. ఇదివరకు ప్రభుత్వానికి బెటర్గా ఉంది. అమ్మఒడి చాలా ఉపయోగపడుతుంది. ఓపెన్ చేయటం అనేది ఒక రకంగా కరెక్టే, ఒక రకంగా ఇబ్బందిగా ఉంటుంది పిల్లగాళ్ళకి. స్టడీ లేక ఇబ్బంది పడిపోతారు. ఓపెన్ చేస్తే కరోనా ఎఫెక్ట్ వల్ల ఎలా జరుగుతుందో కూడా తెలియదు. వైసీపీ వస్తుంది. అండ్ ప్రజెంట్ రిజల్ట్ అలా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఆయన పరిపాలన అందరూ తెలిసిందే, పరిపాలన సూపర్గా ఉంది. చాలా బాగుంది, అన్నిటికీ బాగుంది. పథకాలకు కానీ దేనికన్నా కానీ చాలా హ్యాపీగా ఉంది. కరెక్ట్ కాకపోతే మరి విద్యా సంవత్సరం మొత్తం పోతుంది కదా, ఒక సంవత్సరం వేస్ట్ అయిపోతుంది కదా. ఇప్పటికే రెండు సెమిస్టర్లు అంటున్నారు, ఒకటి మే నెలలో ఒకటి ఆగస్టులో. అట్లా కుదిరిపడింది కాబట్టి అది కరెక్ట్ అనే అనుకోవాలి. ఏ ఎలక్షన్ పెట్టినాక 10 సంవత్సరాల వరకు జగనే వస్తుంది. పథకాలను బట్టి ఎందుకే ఉంది, ప్రజలకి రైతులకు కూడా, మేము రైతులు, మాకు అన్ని పథకాలు అందుతున్నాయి. రైతు భరోసా కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, ఎరువులు కానీ సంవత్సరం చాలా ఇబ్బంది లేకుండా జరుగుతున్నాయి. ప్రతి రైతుకి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, కౌలు రైతులకు కూడా ఇస్తున్నారు. మాకు రైతుల పథకాలే నచ్చుతున్నాయి అమ్మా. మాది పల్లెటూరు, కౌలు రైతులు డబ్బులు పడుతున్నాయి, మామూలుగా రైతుకు డబ్బులు పడుతున్నాయి. రైతు భరోసా కేంద్రాలు ఇస్తున్నారు, ఎరువులు ఇస్తున్నారు, చాలా బెస్ట్. నా దృష్టిలో ఒక్కొక్కళ్ళ అభిప్రాయం ఒక్కొక్కరికి, నా దృష్టిలో చాలా బెస్ట్. పిల్లలకు కానీ ఏదైనా కానీ బాగా జరుగుతుంది కార్యక్రమం. అది మనకు తెలియదు కదా, అలా అడిగే ఆడ ఇష్టం. లోకేష్ నడిపించచ్చు, లేకపోతే సత్యనారాయణ నడిపించచ్చు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ ఇష్టం. వాళ్ళ పార్టీ అంతరంగికం ఎట్లంటే అట్లా, మనం చెప్పలేం కదా వాళ్ళదే. కరోనా టైంలో అయితే ట్రీట్మెంట్లు అవన్నీ బాగానే చేస్తున్నారు వాళ్ళు, అంటే ప్రభుత్వం వాళ్ళు బాగానే చేస్తున్నారు. కానీ ఈ లాక్డౌన్ నుంచి ఇసుక ఇబ్బందులు అయ్యి కొంచెం ఇబ్బంది పడుతున్నారు జనాలు. అప్పటి నుంచి ఇబ్బందులే, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి ఇబ్బంది పడుతున్నారు. కానీ ఫ్రీగా అయితే లేరు జనం, అది లోకల్ ఎన్నికల ఏమో ప్రజల నాడి కదా, అది మనం చెప్పలేము కదా. ఏ ఏ పార్టీ వస్తుందని మనం ఏం చెప్పలేము. స్కూల్స్ కరెక్ట్ కాదు ఇప్పుడు, ఎందుకంటే కరోనా పెరిగింది, మళ్ళీ కేసులు పెరిగాయి. ఇది కరెక్ట్ కాదు, ఇప్పుడు స్కూల్ తెరవడం కరెక్ట్ కాదు. అంటే మొత్తం తగ్గిపోయిన తర్వాత తెరిస్తే బాగా మంచిది, ఎందుకంటే మళ్ళీ పిల్లలకి తాకిపోద్ది కదా. ఇప్పుడు తెరవడం కరెక్ట్ కాదు, ఇప్పుడు తెరవకూడదు. ఆయన ఆయన తర్వాత లోకేష్ గారు పనికిరాడు, అంతే. అతను మాట్లాడటమే రాదు, మంగళగిరి అంటమే రాదు ఆయనకి. మందలగిరి అంటాడు, మంగళగిరికి మందలగిరి అంటాడు. ఆయన అలాంటి మనిషి పరిపాలన ఏం చేస్తాడు? మరి వాళ్ళ సీనియర్ లీడర్స్ ఉన్నారు కదా, ఎవరైనా వస్తారేమో తెలియదు. బాలకృష్ణ కూడా పనికిరాడు. ఎన్టీఆర్ రాడు కదా, ఇప్పుడు వస్తే పర్లేదు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ వస్తే పర్వాలేదు, అవకాశం ఉండొచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.